నీకే అర్పించి గీతింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి గీతింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే ఐసలా దేవుని నామన స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా జరుగుతున్న ప్రార్థన టీవీ ద్వారా దైవ సేవకులు ఇవ్వబోతున్న వర్తమానానికి ముందుగా ప్రేయర్ చేస్తున్నాను. మహాగణుడా మహోన్నతుడానికి వందనాలు. గతించిన కాలమంతా కూడా మీ కాపుదలు మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు ప్రభువా. ఈ అంత్య దినములలో మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా కాపాడారంటే కేవలం నీ కృపను బట్టి. ప్రతి వారము జరుగుతున్న ఈ పరిచర్యను ప్రభువా నీ దాసుడు ప్రేమ్ కుమార్ గారి ద్వారా జరిగిస్తుండగా ప్రభువా నీ దాసుని మీరు బలపరచండి. విత్తబోచున్న ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఎవరు కూడా వ్యర్థంగా ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించే కృపను దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఇది ఏ ప్రాంతాలకు వెళుతుందో, ఏ గ్రామాలకి, పట్టణాలకు, మారుమూల గ్రామాలు కూడా ప్రతి వారు కూడా ఈ సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా ఈ వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుందని ప్రతి వారు గ్రహించినట్లుగా ప్రతి వారిని పురుగుకల్పన ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం జరిగిస్తున్న నీ బిడ్డను కూడా దీవించండి. అనేక మందిని ఇంకా నీ తట్టుకు తిప్పడానికి బలమైన పాత్రగా మీరు వాడుకోనండి. మరి ముఖ్యంగా ఈ దినం జరుగుతున్న ఆరాధన ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ దాసుడు ప్రతి మాట కూడా నాయన అందరికీ కూడా హృదయాన్ని కదిలించినట్లుగా మీరే గొప్ప కార్యము చేయండి. మరి ముఖ్యంగా అప్పగించిన మాకు అప్పగించిన సంఘాలు పరిచర్యను కూడా దీవించండి. ఈ పరిచర్య ద్వారా అనేక నూతనాత్మలు రక్షింపబడినట్లుగా మీరే కృపను అనుగ్రహించమని, మీ సన్నిధి మీ కాపుదలతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ విమోచకుని స్వరము అనే ఈ ప్రోగ్రాం ద్వారా మరొక మారు మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి తిరిగి మరలా ఈ దినమందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చారు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది నిమిషములు మనం దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడండి. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 19వ చరణాన్ని చదువుతున్నాను, దయచేసి చూడండి. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 19వ చరణాన్ని చదువుకుందాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క కీర్తన భాగంలో వ్రాయబడి ఉన్న ఈ సందర్భంలో మనకు కనబడుతున్న వ్యక్తి ఎవరనగా యోసేపు భక్తుడు మనకు కనబడుతున్నాడు. యోసేపు భక్తుని గురించి ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం అందరం కూడా గమనించాలి. చాలామందికి ఉండేటటువంటి అభిప్రాయం దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనుకుంటారు. దేవుడు శోధించడం లేదు, పరిశోధిస్తున్నారు. పరిశోధనలు చేయడం ద్వారానే మన జీవితంలో ఎన్నో వినూత్నమైనటువంటి విషయాలను వినగలుగుతాం, తెలుసుకోగలుగుతాం, గ్రహించగలుగుతాం. పరిశోధనలు అనేవి లేకుండా నూతనమైనటువంటి వాటిని, ప్రత్యేకమైనటువంటి వాటిని, విశిష్టమైనటువంటి వాటిని మనం చూడలేం, అనుభవించలేం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు శోధించేవాడు కాదు, కానీ ఆయన పరిశోధించేవాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే
ఆది కాండం 37వ అధ్యాయంలో యోసేపునకు దేవుడు ఒక స్వప్నమును కలను చూపించారు. యోసేపునకు చూపించినటువంటి ఆ యొక్క స్వప్నమును గురించి మనం ఆది కాండం 37వ అధ్యాయంలో గడిచిన వారాల్లో మనం ఒక మారు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఆది కాండం 37వ అధ్యాయంలో దేవుడు అతనికి చూపించినటువంటి స్వప్నమును తన సోదరులతో పంచుకున్నాడు. ఏమిటదయ్యా అనంటే తన యొక్క సోదరులు అతడు కలిసి చేనులో పనలు కడుతున్నారు. ఆ సమయంలో ఇతని యొక్క పన లేచి నిలుచుండగా తక్కిన అంటే తన యొక్క సహోదరుల యొక్క పనలన్నీ కూడా వచ్చి ఇతని యొక్క పనకు సాష్టాంగపడెను అనేటటువంటిది అతడు స్వప్నములో చూచాడు. దాన్ని తన సహోదరులతో చెప్పాడు. అయితే యోసేపు జీవితంలో ఇంచుమించుగా 17 సంవత్సరాల వయసులో కనబడినటువంటి ఈ స్వప్నం ఆకస్మికంగా త్వరితంగా నెరవేర్పు జరగలేదు. యోసేపు యొక్క జీవితంలో 17 సంవత్సరాలు కనబడినటువంటి ఈ యొక్క స్వప్నం అతని జీవితంలో 30 సంవత్సరాలకు నెరవేర్పులోనికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా చాలామంది నేటి దినాల్లో కలిగి ఉండేటటువంటి అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే, వారు దేవుని యొక్క దర్శనం చూశాను, దేవుని స్వరాన్ని విన్నాను, దేవుడు నాకు స్వప్నం ద్వారా కల ద్వారా నాకు ఈ విషయాన్ని చెప్పారు, ప్రవచనం ద్వారా దేవుడు చెప్పారు, కాబట్టి అది ఇంకా జరగడం లేదు, దేవుడు చెప్పిన మాటేనా కాదని రకరకాలైనటువంటి అభిప్రాయాలకు చాలామంది వెళ్ళిపోతుంటారు. దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని సేవకునిగా మీకు అందరికీ జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటంటే, దేవుడు ఏదైతే చూపించారో, దేవుడు ఏదైతే చెప్పారో, దేవుడు ఈ విషయం ఏ విషయాన్ని అయితే తెలియపరిచారో, ఆయన మాట తప్పుటకు నరుడు కాడు. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో తాను చూపిన స్వప్నము లేక తాను చేసిన వాగ్దానం, దేవుడు తెలియపరిచిన ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఈ లోపుగా మన జీవితంలో కొన్ని రకాలైన పరిశోధనలు వస్తాయి. ఈ పరిశోధనలు మనల్ని ఇంకా రాటు తేలేలాగా, ఇంకా రాణించేలాగా, ఇంకా మెరుగైన వ్యక్తినిగా మనల్ని సిద్ధపరుస్తాయి. ఒకవేళ ఈ సందేశం వింటున్న నా ప్రియ సహోదర సహోదరులారా, మీ జీవితంలో కూడా ఒకవేళ దేవుడు నాకు ఈ స్వప్నాన్ని చూపించారే, దేవునికి నాకు ఈ స్వరాన్ని వినిపించారే, కానీ ఎందుకు నా జీవితంలో అలా జరగడం లేదు, ఇలాంటి ప్రతికూలతలు నేను ఎదుర్కొనవలసి వస్తుంది అని అనుకుంటున్నారేమో, దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దయచేసి గమనించండి, దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ క్రమంలో దేవుడు నిన్ను ఇంకా రాటు తేలేలాగా, ఇంకా నాణ్యమైన వ్యక్తిగా, ఇంకా నువ్వు మెరుగైన భక్తునిగా వ్యక్తిగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచు ఉన్నది అని చూస్తున్నాం. పరిశోధన ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో పరిశోధన, యోసేపు జీవితంలో వచ్చినటువంటి యొక్క పరిశోధనను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అతనికి చూపించిన స్వప్నముల గురించి తన సోదరులతో మాట్లాడితే వారు అతన్ని ఎగతాళి చేశారు, అతని మీద అసూయపడ్డారు, పగబట్టారు, అతన్ని కొట్టారు, గాయపరిచారు, అతన్ని బానిసగా అమ్మివేశారు. బాటసారిగా వచ్చినటువంటి ఆ ఇష్మాయేలీయుడు అతన్ని తీసుకొని వెళ్ళి పొత్తిఫరునకు అమ్మివేశాడు. పొత్తిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉంటుండగా యోసేపు చేసేదాన్ని అంతటిని దేవుడు సఫలం చేస్తున్నాడన్న సంగతిని తన యజమానుడైన పొత్తిఫర్ గమనించి పొత్తిఫర్ ఇంటి అంతటి మీద విచారణకర్తగా యోసేపును నియమించాడు. కాస్త బెటర్గా ఉంది అమ్మయ్య, బాగుంటుందిలే అనుకుంటుండగా ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. యోసేపు యొక్క జీవితంలో లేనిపోని నింద అతని జీవితంలో వచ్చింది. చేయని కారణానికి, ఆ యొక్క తప్పిదానికి నిష్కారణంగా నిందను మోసిన పరిస్థితులకి యోసేపు వెళ్ళాడు. ప్రియులారా, తదనుగుణంగా అతన్ని తీసుకొని వెళ్ళి చెరసాలలో ఖైదులో ఉంచారు.
ఇంచుమించుగా 13 సంవత్సరాల పాటు యోసేపు జీవితంలో ప్రతికూలత, యోసేపు జీవితంలో పరిశోధన. ఒక మాట ఈ యొక్క సందేశం వింటుండగా గమనించండి నా ప్రియ సహోదర సహోదరులారా, మీ జీవితంలో దేవుడు చెప్పిన సంగతి నెరవేరుతుంది, దాన్ని రిసీవ్ చేసుకునేంత మట్టుకు, దాన్ని పొందుకునేంత మట్టుకు కూడా మీరు ఖచ్చితంగా వేచి చూడండి. పరిశోధనలో నెగ్గే వారంగా మనం ఉండాలి. పరీక్షలో నెగ్గిన వాటినే టెస్టెడ్ ఓకే అనేటువంటిది రిపోర్ట్ ఇస్తారు. మన జీవితంలో పరిశోధనలో నెగ్గే భక్తునివిగా భక్తురాలవుగా నీవు ఉండాలి. అప్పుడు నిన్ను నీవు ఊహించని స్థానంలోనికి దేవుడు ఉద్దేశించిన చోటికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తారు. మన జీవితంలో ప్రమోషన్స్ రావాలంటే పరీక్షలు పరిశోధనలు ఉంటాయి. అలాగే యోసేపు జీవితంలో ఒక సామాన్యమైనటువంటి స్థితి నుండి, తానున్న స్థితి నుండి ఒక ఉన్నతమైన స్థానానికి యోసేపు వెళ్ళేలా ప్రభువు చేశారు. ఈ క్రమంలో యోసేపు కొంత పరిశోధనను ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ పరిశోధనలో యోసేపు నెగ్గాడు కనుక యోసేపు యొక్క జీవితం ఒక ఉన్నతమైన మంత్రి స్థానంలో తాను కొనసాగించగలిగాడు. అతడు జీవించినట్టే 110 సంవత్సరాల వయసులో ఇంచుమించుగా 80 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రి స్థానంలో, తనది కాని దేశంలో ఉన్నతమైన స్థానంలో యోసేపు ఉన్నాడు. నా ప్రియ సహోదర సహోదరులారా, మీ జీవితంలో కూడా ఒకవేళ అంత బాగుంటుంది అనుకుంటుండగా ఏదైనా ప్రతికూలత, ఏదైనా పరీక్ష, ఏదైనా పరిశోధన వచ్చింది, చోటు చేసుకుంది అంటే కృంగిపోకండి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుడు చెప్పిన సంగతి నెరవేరబోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గమనించండి. దేవుడు యోసేపుతో చెప్పిన మాదిరిగానే ఖైదులో ఉంచబడినటువంటి యోసేపుకు ఓ రోజు ఒక చక్కటి అవకాశం వచ్చింది. రాజుగారికి కల వచ్చింది, దాని భావాన్ని ఎవరూ చెప్పలేకపోయారు. తనతో పాటు తోటి ఖైదీగా ఒకప్పుడు ఉన్నటువంటి పానదాయకుల అధిపతి ఓ రోజు రాజుగారితో విషయాన్ని పంచుకున్నాడు. రాజా, మన ఖైదులో హెబ్రీయుడు ఒక అతను ఉన్నారు, అతన్ని కానీ పిలిపించుకోగలిగితే మీకు నిశ్చయంగా మీ కళ యొక్క భావాన్ని స్పష్టంగా అతడు చెప్పగలడు అని చెప్పినప్పుడు రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించినట్లుగా మనం చదివిన ఆ 105వ కీర్తన భాగంలో మనం చూడగలుగుతాం. రాజు వర్తమానము పంపి అతని విడిపించాను, ప్రజల నేలినవాడు అతని విడుదల చేశాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ రాజు అయితే ఖైదులో ఉంచాడో అదే రాజు ఇప్పుడు వర్తమానం పంపి అతన్ని తన సముఖమునకు తెప్పించుకుంటున్నారు. యోసేపు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారికి వచ్చిన కళ్ళ దాని భావాన్ని చక్కగా విశదపరిచి తెలియపరిచాడు. అప్పుడు రాజుగారు రాజ్యమంతటికి ఒక గొప్ప ప్రకటన చేశారు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నారు, మీరు ఇతనికి వందనము చేయుడి అని. 41వ అధ్యాయం ఆదికాండం 42-43 వచ్చిన భాగాల్లో మనం చూస్తున్నట్లయితే రాజుగారు తన చేతినున్నటువంటి ఉంగరాన్ని యోసేపు చేతికి పెట్టారు. సన్నపు నార బట్టలు అతనికి తొడిగించారు. మెడకు బంగారు గోల్డ్ చైన్ వేశారు. మాత్రమే కాదు, రాజుది మొదటి రథం అయితే రెండవ రథం యోసేపుది. అంటే రాజు తరువాతి రాజు స్థానంలో యోసేపు ఉన్నాడు. కాబట్టి ఈ సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు వెళ్తుంటుండగా రాజు ఏమని చాటింపు వేశారంటే వందనము చేయుడి అని. ఆ యొక్క రాజు ఇచ్చిన పిలుపు మేరకు ఇవి ఈ రీతిగా ప్రకటన చేస్తుండగా ప్రజలు కేకలు వేస్తున్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపునకు ఉన్నతమైన అధికారినిగా ఆ యొక్క రాజు ద్వారా దేవుడు నియమించాడు. కాలం గడిచింది. ఆదికాండం 42వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏ అన్నలైతే అతన్ని కొట్టారో, ఏ అన్నలైతే అతన్ని గాయపరిచారో, అతని మీద పగబట్టారో, అమ్మివేశారో, వారే ఆ దేశంలో ధాన్యం లేక కొనుక్కోవడానికి దేశానికి వచ్చారు. మీకు కూడా చెప్తున్నాను, ఎవరైతే మిమ్మల్ని నిందించారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మీ జీవితంలో లేనిపోని నిందను వేశారో, మిమ్మల్ని అవమానపరుస్తున్నారో, హింసిస్తున్నారో, వారిని బట్టి మీరు కృంగిపోకండి.
దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నిశ్చయంగా దేవుడు చెప్పిన సంగతి మీ జీవితంలో నెరవేరుతుంది. 17 ఏళ్ల వయసులో యోసేపుకు చెప్పబడినటువంటి ఆ మాట 30 సంవత్సరాల వయసులో నెరవేరింది. ఈ దేశంలో ధాన్యం కొనుక్కోవడానికి యోసేపు యొక్క అన్నలు వచ్చారు. ఇప్పుడు వారు 42వ అధ్యాయం 6వ వచనం భాగంలో మనం చూడగలుగుతాం. యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేలను మోపి అతనికి వందనము చేసిరి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, నేను ముందుగానే చెప్పాను, దేవుడు తెలియజేసిన వాక్కు నిశ్చయంగా మీ జీవితంలో నెరవేరుతుంది. దేవుని వాక్కు నెరవేర్పు జరిగే క్రమంలో పరిశోధన ఉంటుంది. ఈ పరిశోధనలో నీవు నిలిచి ఉండగలిగితే నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తారు. దేవుని యొక్క లేఖనంలో మనకు మరొక భక్తుని జ్ఞాపకం చేసుకుని వచ్చును. అతని పేరు అబ్రహాము. అబ్రాముగా ఉండగా దేవుడు తనతో మాట్లాడారు. అబ్రాము యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పారు. అబ్రాము యొక్క జీవితంలో 75 సంవత్సరాల వయసులో దేవుడు తెలియపరిచినటువంటి ఆ మాట తన జీవితంలో 100 సంవత్సరాలకు అది నెరవేర్పు జరిగింది. ఇంచుమించుగా 25 సంవత్సరాల జాప్యం జరిగింది. ఈలోపు అబ్రామును అబ్రాహాముగా మార్చి, అబ్రాహామును విశ్వాసంలో స్థిరపరిచి దేవుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును ఉంచారు. ఈ సందేశం వింటున్న నా ప్రియ సహోదర సహోదరులారా, మీకు అందరికీ కూడా దేవుని యొక్క సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. మీ జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినా, ఏ విధమైనటి ప్రతికూలతలు వచ్చినా, ఎలాంటి నిందలు అవమానాలు మీ జీవితంలో చోటు చేసుకున్నా, మీరు కృంగిపోవద్దని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నిశ్చయంగా ప్రభు మీ జీవితంలో కార్యం చేసే దేవుడు. రాజు వర్తమానం పంపి అతన్ని విడుదల చేశారు. ఖైదులో ఉన్న వ్యక్తిని విడిపించడానికి రాజు ఎలాగ వర్తమానం పంపాడో, నిన్ను విడిపించడానికి కూడా దేవుడు అలాగే ద్వారం తెరవబోతున్నాడు. నీతో దేవుడు చెప్పిన సంగతిని దేవుడు నిశ్చయంగా నెరవేర్చబోతున్నాడు. నీ పక్షంగా దేవుడు కలిగి ఉన్న ఒక గొప్ప ప్రణాళికను దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా కొట్టివేయబడదని దేవుని యొక్క సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనల గ్రంథంలో ఒక మాటను మనం చూస్తున్నట్లయితే, కీర్తనల గ్రంథము 12వ కీర్తన 6వ చరణాన్ని మనం చూస్తున్నట్లయితే, కీర్తనల గ్రంథము 12వ కీర్తన 6వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. మట్టి మోసలో ఉంచి వెండి పనిముట్టును అందమైన ఒక చక్కటి రూపంలోనికి మలచడానికి ఆ వ్యక్తి దాన్ని ఆ యొక్క మోసలో ఉంచి ఊదుతూ దాన్ని షేప్ తీసుకొని రావడానికి ఎంతగానో దాన్ని కరిగించి కాలుస్తూ ఉంటాడు. దానికి ఉన్న తగరమంతా తొలగించబడి, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క మలినమంతా కూడా తొలగించబడి నాణ్యమైన అందమైన విలువైన రూపం కలిగిన వస్తువుగా పరికరంగా పనిముట్టుగా మార్చబడుతుంది. నిన్ను నన్ను మనల్ని ప్రభు తను పెట్టుచున్నటువంటి పరిశోధనల ద్వారా దేవుడు నిశ్చయంగా మన జీవితంలో ఒక ఉన్నతమైన వ్యక్తినిగా చేయబోతున్నారు. ఈనాడు ఈ సందేశం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును బట్టి మరి ఒక మారు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము జీవితంలో చాలామంది అని ఉండొచ్చు, ఏది దేవుడు బిడ్డలను ఇస్తారని చెప్పావు, 75 సంవత్సరాల వయసులో చెప్పాడని చెప్పావు, ఇన్ని సంవత్సరాలైన బిడ్డలు కలగలేదు. ఎవరో తన భార్య కూడా అలాగా అతన్ని వేధిస్తూ అతనితో అలాగే మాట్లాడుతూ వచ్చింది. కానీ అబ్రహాం ఎదురు చూచిన కారణాన్ని బట్టి తన జీవితంలో ఒక శ్రేష్టమైన ఫలాన్ని, అద్భుతమైనటువంటి మంచి కుమారుని ఇస్సాకును అబ్రహాం పొందుకోగలిగాడు. దేవునిదైన సమయం ఉంటుంది. దేవుడు నీ జీవితంలో పెట్టే పరిశోధనల్లో నీవు కృంగిపోకుండా లేక వెనుదిరిగి వెళ్ళిపోకుండా ఆ పరిశోధనలో నీవు నిలిచి ఉండగలిగితే నా ప్రియ సహోదరుడా సహోదరి, నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో తాను చూపిన సంగతి, దేవుడు తెలియపరిచిన సంగతి నిశ్చయంగా ప్రభు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలోనే ఎందుకు ఇలాంటి పరిస్థితులు అని అనుకుంటున్నావా, ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 13వ వచన భాగంలో ఈ మాట అంటున్నారు.
సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియడు. శోధించడు అనలేదు ప్రియులారా, శోధింపబడనియడు. శోధన నీ మీదకు వస్తున్నారా అనియడు. దేవుడు నీకు అనుమతించేది పరిశోధన. ఈ సందేశం వింటుండగా మీకు అందరికీ దేవుని యొక్క లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. నా జీవితంలో ఎందుకు ఈ ప్రతికూలతలు, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ నిందలు అనుకుంటున్నావా? ఈరోజు ఈ సందేశం వింటున్నా నీవు, నిన్ను దేవుడు పరీక్షిస్తున్నారని, నీవు పరిశోధించబడుచున్నావని గుర్తెరిగితే నిశ్చయంగా నీవు ఒక గొప్ప వ్యక్తివిగా మార్చబడతా. దేవుడు నీ జీవితంలో కనుపరిచిన, దేవుడు తెలియపరిచిన వాక్కు ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. పరిశోధన వద్దు అనుకోవద్దు. పరిశోధన నీ జీవితంలో అనుమతించబడినప్పుడు నిశ్చయంగా నీవు ఒక గొప్ప వ్యక్తివి కాగలుగుతావు. కీర్తనకారుడు అంటాడు 139వ కీర్తనలో, దావీదు భక్తుడు అంటున్నాడు 23వ చరణంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. అబ్రహాము జీవితంలో సంతానం లేనప్పుడు సంతానం విషయంలో పరిశోధించిన దేవుడు, ఇచ్చిన తర్వాత కూడా పరిశోధన పెట్టారు. ఆ పరిశోధనలో పరీక్షలో అబ్రహాము నిలిచాడు. నీ జీవితంలో కూడా దేవుని వాక్కు పొందుకోవాలి, గొప్ప స్థాయికి నువ్వు చేరాలంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాటున తలలు వంచి కన్నులు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, పరమందన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈనాడు ఈ సందేశం ఎందరైతే మీ ప్రియబిడ్డలు విన్నారో వారందరి జీవితాల్లోనూ మీ గొప్ప కార్యములను జరిగించండి. మా జీవితంలో మాట తప్పుటకు మీరు నరులు కారు అని, మీరు ఎన్ని వాగ్దానములైనను అవన్నీ మీ అందు అవును అన్నట్టుగా ఉన్నవని పౌలు భక్తుడు కొరింథులో ఉన్న సంఘమునకు చెప్పినట్లుగా ప్రభా, నా మా జీవితాల్లో మీరు చూపించినటువంటి మీ యొక్క దర్శనం, మీరు కనుపరిచిన స్వప్నం, మీరు తెలియపరిచిన ప్రవచనం, మీరు మాకిచ్చినట్టు వాగ్దానం ఖచ్చితంగా మీరు నెరవేర్చేవారు ఉన్నారని, మా జీవితంలో అనుమతించబడినటువంటి పరిశోధనల్లో ఆ పరిశోధనలకు నిలిచిన వారమై మీ చేత ఘనపరచబడే వారంగా మీకు మహిమ తెచ్చే స్థాయిలో స్థానంలో మేము ఉండులాగున కృప చూపండి. వీక్షకులైన బిడ్డల్లో ఎవరెట్టి శోధనల్లో, నిందల్లో, అవమానాల్లో, ప్రతికూలతల్లో కొట్టబడుచున్నారో మా ప్రియులు, మీ ప్రియ బిడ్డల పక్షంగా మీరే గొప్ప కార్యములను జరిగించమని, పరిశోధనకు నిలిచి ప్రభా మీ వద్ద నుండి గొప్ప ప్రయోజనాన్ని వారు పొందుకొని మిమ్మల్ని ఘనపరచువారుగునట్లుగా కృపచూపమని, ఈనాటి ఈ సందేశమును స్పాన్సర్ చేసిన మా ప్రియులు వారి కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవ లార్డ్ ప్రభునందు ప్రియులారా, మీ అందరికి మరొకమారు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మరి అనేకులకు ఈ విమోచకుని స్వరము అనే ప్రోగ్రామ్ను మీరు పరిచయం చేయండి. ఈ యొక్క సందేశమును మీకు స్పాన్సర్ చేయాలని ప్రేరేపణ కలిగినట్లయితే స్క్రీన్ మీద మా అడ్రస్ మీకు తెలియపరచబడుతుంది, ఫోన్ నెంబర్ కూడా తెలియపరచబడుతుంది, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రభు మిమ్మలను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. క్రైస్త లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్.